వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ భారత్ కోసం రక్షణ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్న రాజ్నాథ్ సింగ్. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఇప్పటివరకు 41,000 స్టార్టప్లు ఏర్పడినట్టు వెల్లడి. తమ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చామని రాజ్యసభలో పునరుద్ఘటన. ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయం. చెన్నైలో కొనసాగుతున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కరోనా తర్వాత భారత్ లో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చామని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని తెలిపారు. దేశాభివృద్ధిపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సభకు తెలిపారు. 147,000 మంది రైతులకు భూ హక్కులు కల్పించామని తెలిపారు. सेंट्रल हॉल के अपने पहले भाषण में जब उनको नेता पहले कार्यकाल में चुना जा रहा था तब भी और 15 अगस्त के लाल किले से दिए जाने वाले उद्बोधन में भी उन्होंने यह कहा था जोर देकर कि मेरे पूर्व की जितनी सरकारें हैं उन सब सरकारों का योगदान देश के विकास में अपने अपने समय पर रहा है और इसलिए इतनी बड़ी लोकतांत्रिक यात्रा और इतना बड़ा देश और उसकी प्रगति उस मामले में ऐसा सोच न तो नरेंद्र मोदी जी का है और न ही नरेंद्र मोदी जी की सरकार का है और न आने वाले कल में रहेगा. लेकिन स्वाभाविक रूप से यह तो सच है कि जो काम नरेंद्र मोदी जी के कार्यकाल में होगा, जिस ऊर्जा से होगा, जिस गति से होगा, जिस पारदर्शिता से होगा, जिस दृढ़ संकल्प से होगा, तो उसका उल्लेख तो हम लोग भी करेंगे और आप भी हाउस में नहीं करोगे लेकिन व्यक्तिगत बातचीत में तो आप सबको भी एहसास होगा ही कि ठीक हो रहा है. तो इसलिए తెలంగాణ నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్రం నీటిపారుదల శాఖకు కేటాయించిన బడ్జెట్పై సీఎం చర్చిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియాను ప్రోత్సహించడం వల్ల ఈరోజు 41,000 స్టార్టప్స్ ఏర్పడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాటి వల్ల 470,000 మందికి ఉద్యోగాలు దొరికాయని అన్నారు. మొత్తం 4,500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. బెంగళూరులోని ఏరో ఇండియా షో జరుగుతున్న ప్రదేశంలో నిర్వహించిన స్టార్టప్ మంథన్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం రక్షణ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఐడెక్స్ పథకం కింద 1200 స్టార్టప్స్ కు తమ ఆలోచనలను అమ్ముకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా 2 రోజులుగా బెంగళూరులో కొనసాగుతున్న ఆసియాలోని అతిపెద్ద ఏరో షో ఏరో ఇండియా ఈరోజు ముగియనుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు 200 మందితో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఉత్తరప్రదేశ్, తెలంగాణలో రక్షణ పారిశ్రామిక కారిడార్లు, కర్ణాటకలో ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వల్ల అవకాశాలపై పిక్కి అసోచామ్ సెమినారు నిర్వహిస్తున్నాయి. అండ్ ఇండస్ట్రీ అకాడమీ ఆఫ్ పార్ట్నర్షిప్స్ విత్ రీషౌండింగ్ సక్సెస్ సిన్స్ దిస్ ఇట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ టుడే బోస్ అండ్ ఈకోసిస్టమ్ ఆఫ్ మోర్ దెన్ 41,000 స్టార్టప్స్ అండ్ 4.7 లాక్ జాబ్స్ రిపోర్టెడ్ బై దెమ్ ఆల్సో రూపీస్ 4,500 crore of investment made in 384 startup through funds of fund scheme. In such an ecosystem, it will not be an exaggeration to say
that our economy is soon going to be driven by these startups. Friends, our government is acutely conscious that startups, being the latest entrants in the defense manufacturing sector, require that extra push. With this aim in view, we have taken many steps to foster and encourage this partnership with private industry. I would like to highlight some of them, like opening up the patents and laboratories of DRDO to private industry, setting up of young scientist labs in niche technology areas, programs like Innovation for Defense Excellence, Defense India Startup Challenge, and IDEX for 4G, etc. Dear friends, our commitment to ensure that technology developed by the Startup Ecosystem Act as force multipliers to the Indian military operational and combat capabilities. This has been highlighted in the latest version of the Defense Acquisition Procedure 2020. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఆర్బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించిన గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ను ఎలాంటి మార్పులు చేయలేదు. 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5% ఉండనున్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. వరుసగా నాలుగోసారి కీలక వడ్డీ రేటుకు ఎలాంటి మార్పు చేయలేదు. Restoration of CRR in two phases beginning March 21. To tide over the disruption caused by COVID-19, the cash reserve ratio of all banks was reduced by 100 basis points to 3% for a period of 1 year ending 26th March 21. On a review of monetary and liquidity conditions, it has been decided to gradually restore the CRR in two phases in a non-disruptive manner to 3.5% effective from March 27th and 4% effective from May 22nd, 2021. As mentioned earlier, the CRR normalization opens up space for a variety of market operations of the RBI to inject additional liquidity. The next measure relates to marginal standing facility, MSF, extension of the relaxation. On March 27th last year, banks were allowed to avail of funds under the marginal standing facility, MSF, by dipping into statutory liquidity ratio up to an additional 1% of net time demand liabilities. This facility, which was extended in phases up to 31st March 2021, that is, coming 31st March. దేశంలోని వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే షెడ్యూల్ కులాల విద్యార్థుల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్లో షెడ్యూల్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేయడం కోసం వచ్చే 6 సంవత్సరాలకు 35,219 కోట్ల రూపాయలను కేటాయించింది. దీంతో 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి 2,987.33 కోట్ల రూపాయలను కేటాయించింది. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించడం పట్ల మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం సాధికారత లక్ష్యంగా ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం గొప్ప విషయమని జిల్లాకు చెందిన విద్యావంతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వాళ్ళకి స్కాలర్షిప్ పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మేము ఎక్కువగా చదువుకోగలుగుతున్నాం. స్కాలర్షిప్ వల్ల మాకు వచ్చిన మనీతోని మేము ఇంకా ఎక్కువగా పుస్తకాలు కొనుక్కొని చదువుకోగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2021-22 బడ్జెట్లో ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ అమౌంట్ను పెంచడము చాలా సంతోషించదగినటువంటి విషయం. హాస్టల్లో ఉండే విద్యార్థులకు కానీ లేదా డే స్కాలర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బడ్జెట్ను
ప్రభుత్వం పెంచినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఎస్సీ విద్యార్థుల కోసం 35,219 కోట్ల రూపాయలను ప్రకటించడం పట్ల జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పేదరికంలో ఉంటూ చదువుకోవాలని ఆశపడేటువంటి ఎస్సీ విద్యార్థుల కోసం ఈ ఒక స్కాలర్షిప్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కు అధిక నిధులు కేటాయించడం పట్ల పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణానికి చెందిన న్యాయవాది వెంకటేశ్వర్లు, రైల్వే బోర్డు మెంబర్ వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఉందన్నారు. దళిత వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో మానేయాల్సిన పరిస్థితి ఉంటుందని, అలాంటి వారు చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అందించాలన్నటువంటి లక్ష్యంతో కోట్ల రూపాయలటువంటి యొక్క బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చేసి 35,129 కోట్ల రూపాయలను షెడ్యూల్డ్ కులాలు, ఏదైతే విద్యారంగంలో విద్యను మధ్యలో ఆపేసే అటువంటి పరిస్థితులు షెడ్యూల్డ్ కులాల వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పేసినట్టు గ్రహించి వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పేరు మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసము ప్రభుత్వం మంజూరు చేయించడం జరిగినది. ఈ యొక్క బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు కొరకు కేంద్ర ప్రభుత్వము 35,000 కోట్ల పైచీలకు బడ్జెట్ను ఇవ్వడం చాలా సంతోషకరం. ఇది ఎంతైనా కానీ ఎస్సీ ఎస్టీ వారికి చాలా ఉపయోగపడంగా ఉంది. దీని మీద ప్రభుత్వాన్ని హర్షించదగ్గ విషయము. ఇలాంటి పథకాలు ఇంకా తీసుకురావాలి, పేద ప్రజలకు అభ్యున్నతి ఉండాలి, అన్ని రకాల వారికి అనుకూలంగా ఉండే బడ్జెట్ ఉంటే విద్యా వ్యవస్థ. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు సమావేశం కానుంది. మార్చి నెలాఖరు వరకు తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు విడుదలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ జలసౌధలో జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 49,59,449 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేయగా, గురువారం ఒక్కరోజే 5,09,893 మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 4 గంటల్లో దేశవ్యాప్తంగా 12,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 120 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 1,08,02,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,54,823 మంది మరణించారు. మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు 97.13% చేరుకుంది. మరణాల రేటు 1.43% ఉంది. డిసెంబర్ 2020 వరకు దాదాపు ప్రతి 5 భారతీయుల్లో ఒకరు సార్స్ కోవిడ్ వైరస్ ప్రభావానికి గురైనట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. ఐసీఎంఆర్ నిర్వహించిన సిరలాజికల్ 3వ రౌండ్ సర్వేలో ఈ నిర్ణయం వెల్లడైంది. గత సర్వేలతో పోలిస్తే ఇది ఆగస్టు నుంచి 3 రెట్లు, మే నుంచి 30 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో 80% మందికి వైరస్ సోకే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అవసరం ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని ఆయన సూచించారు. మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకి ప్రెసిడెంట్గా గెలుపొందిన మయెంట్ ఇతర నేతలను నిర్బంధించిన సైన్యం వారిని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కోరింది. ఎమర్జెన్సీని ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్బంధాన్ని, నిరంకుశతత్వాన్ని అభివర్ణించింది. మయన్మార్లో ప్రజాస్వామ్య మార్పుకు మద్దతు తెలిపింది. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తెలిపింది. పౌర సమాజం, జర్నలిస్టులు, మీడియా వర్కర్ల మీద ఆంక్షలు విధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ ఉదయం ప్రారంభమైంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న ఆ జట్టు సారథి జో రూట్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత సెలవులు తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కరోనా తర్వాత భారత్లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఇదే. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆత్మనిర్భర్ భారత్ కోసం రక్షణ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్న రాజ్నాథ్ సింగ్. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఇప్పటివరకు 41,000 స్టార్టప్లు ఏర్పడినట్టు వెల్లడి. తమ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చామని రాజ్యసభలో పునరుద్ఘటన. ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయం. చెన్నైలో కొనసాగుతున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కరోనా తర్వాత భారత్లో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్.